ఈ రోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశం మీ దగ్గర నేను ఉంచాలని కోరుతుంటున్నా మందిరమును ఒక ప్రక్క ఉంచుతున్నాను దేవుని మందిరాన్ని మార్పును మరొక ప్రక్క ఉంచుతుంటున్నా ఏది ముఖ్యం అనేటువంటి ఒక గొప్ప అంశాన్ని మీ దగ్గర నేను ఉంచాలని కోరుతున్నా మందిరమా మార్పున ఏది ముఖ్యం ఎజ్రా గ్రంథం మూడవ అధ్యాయం రెండవ వచనాన్ని మనం చదువుకుందాం ఎజ్రా మూడు రెండు కుమారుడైనయును యాచకులైన అతని సంబంధులను షేల్తియేలు కుమారుడైన జరుబాబెలును అతని సంబంధులను లేచి దైవజనుడైన మోషే నియమించిన ధర్మశాస్త్రమందు వ్రాయబడిన ప్రకారముగా దహన బలు అర్పించటకై ఇస్రాయల్ దేవుని బలిపీఠమును కట్టిరి ఈ భాగ్యంలో ఒక టూ టైమ్స్ ఈ యొక్క అంశాన్ని బలిపీఠం అనే అంశాన్ని గురించి నేను మాట్లాడాను మరొక్కసారి మీ దగ్గర నేను ఉంచాలని కోరుతున్నా వాక్యంలో రాయబడింది కదా ఆ యొక్క లేవీయులు తర్వాత ఎల్డర్స్ అందరు కలిసి బైబిల్లో చూస్తే దహన బలు అర్పించేదానికి బలిపీఠమును కట్టిరి అని వ్రాయబడింది ఎందుకంటే దహన బలులను అర్పించేదానికి వారు బలిపీఠాన్ని కట్టారు ఇంతకు వాళ్ళు ఎందుకు వచ్చారండి ఆ యొక్క చరలో నుండి ఆ యొక్క చరలో ఉండే దూర దేశం నుండి వారు ఇస్రాయల్ దేశానికి ఎందుకు వచ్చారు బైబిల్లో గమనిస్తే ఎజ్రా గ్రంథం ఒకట వచ్చాయం ఐదవ వచ్చనని మనం చదువుకుందాం ఎజ్రా ఒకటి ఐదు అప్పుడు యూత పెద్దలను పెన్యామీనుల పెద్దలను యాజకులను లేవీలను ఎవరెవరి మనసును దేవుడు ప్రేరేపించను వారందరూ వారితో కూడుకుని వచ్చి ఎరుశలేములో ఉండు ఎహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి చూడండి వీళ్ళందరూ ఎందుకు ప్రయాణమయ్యారట ఎరులో ఉండే దేవుని మందిరాన్ని కట్టడానికి ప్రయాణమయ్యారు సో పెద్ద సంఖ్యలో వచ్చారండి వచ్చిన తర్వాత మందిరమును కట్టకుండా బలిపీఠాన్ని కట్టుతున్నారు ఒకవేళ అప్పుడుండే పరిస్థితిని మనం గమనిస్తే ఇప్పుడుండే పరిస్థితుల్లో మొదట బిల్డింగ్ కట్టి మళ్ళీ కాంపౌండ్ వాళ్ళు కడతారు అయితే అప్పుడుండే పరిస్థితులు ఏంటి యూదులకు శత్రువులు ఎక్కువగా ఉన్నారు ఎక్కడ ఒకవేళ యూదులను చంపుతారేమో కనుక మొట్టమొదట వాళ్ళు ప్రహరీ గోడ కట్టాలి కాంపౌండ్ వాళ్ళు కట్టాలి తరువాత మందిరము కట్టాలి ఆ తర్వాత బలిపీఠం కట్టాలి అయితే ఈ వీళ్ళు ఏం చేశారు ఎజ్రా శాస్త్రి లేఖనములలో ప్రవీణత కలిగిన శాస్త్రి కదా హెసరా అతడు చూసాడు కాంపౌండ్ వాల్ కట్టడం ముఖ్యమా టెంపుల్ కట్టడం ముఖ్యమా లేదా ఆలయం కట్టడం ముఖ్యమా ప్రహరి గోడ కట్టడం ముఖ్యమా లేకపోతే బలిపీఠం కట్టడం ముఖ్యమా వీటన్నిటిలో ఆ పెద్దలు ఆలోచన చేశారు మొట్టమొదట ప్రయారిటీ దేరికట్ట బలిపీఠం కట్టేదానికి ఆ బలిపీఠం కూడా రకరకాల బలులు ఉన్నాయి కదా బైబిల్లో దహన బలి ఉంది పాప పరిహారార్థ బలి ఉంది ఓకే అలాగైతే ఏ బలిపీఠాన్ని కట్టాలి ఎందుకు కట్టాలి బైబిల్లో చూస్తే దహన బలు అర్పించేదానికి వారు బలిపీఠము కట్టినట్లుగా దేవుని యొక్క వాక్యలో చూస్తాం అంటే మందిరము కంటే బలిపీఠం ముఖ్యం అని యజ్రా గ్రంథం మనకు తేటగా తెలియజేస్తుంది మందిరము కంటే చెప్పాలంటే సొలమును నిర్మించినటువంటి దేవాలయం ఓకే అది కూల్చబడింది తర్వాత రాజు అయినటువంటి కోరిష్ ఆజ్ఞాపించాడు వారు కట్టేటువంటి మందిరానికి అవసరమైనటువంటి ధన నిధులు ఇదిగో కోరేశ్వర రాజు యొక్క ఖజానాను జీవాలి అని చట్టం చేశాడు డబ్బుకు కొరత లేదు ఇంక వారు ఏం చేయాలి ఎంత పెద్దదైనా ఖరీదైనటువంటి మందిరమైనా వారు కట్టించవచ్చు కదా అయితే బైబిల్లో గమనిస్తే ఇప్పుడు కాంపౌండ్ వాల్ కంటే మందిరం కంటే ముఖ్యమేంట దహన బలు అర్పించేటువంటి బలిపీఠం మన ఆత్మీయ జీవితంలో కూడా మన సత్యాలు తెలుసుకోవాలండి ఎందుకంటే అనేక సందర్భాల్లో క్రైస్తవులములాగా ఉంటాం క్రైస్తవులము అనిపించుకుంటుంటాం క్రైస్తవుల్లాగా కనపడే ప్రయత్నం చేస్తుంటాం అయితే లోపల బలిపీట అనుభవం అనేది ఉండదు ఆ యొక్క దహన బలి బలిపీట అనుభవం అనేటువంటిది ఉండదు ఏంటి దహన బలి అంటే మొట్టమొదటి మనం తెలుసుకోవాలి చూడండి లేవి కాండము ఒకట అధ్యాయము పన్నెండు నుంచి మనం చదువుకుందాం లేవి కాండం ఒకటి పన్నెండు నుంచి దాని అవయవములను దాని తలను క్రొవ్వును విడదీసిన తర్వాత యాచకుడు బలిపీట మీదనున్న అగ్ని మీదే కట్టెలపైని చక్కగా పేర్చవలను దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడగవలను అప్పుడు యాచకుడు దానంతయు తెచ్చి బలిపీట మీద దానిని దహింపవలెను రెండు సంగతులు లోపల కడగవలను ఏంటండి ఆ యొక్క బలిపశువును లోపల కడగాలి అంట కడిగిన తరువాత దేవునికి దహన బలిగా అర్పించాలి అంటే కడగబడాలి కాల్చబడాలి అదే దహన బలి వాట్ డస్ ఇట్ మీన్ దానికి ముందు ఏం చేయాలి ఆ జంతువును ఏం చేస్తారో విడగొడతారట అవయవాలుగా అంటే ముక్కలు ముక్కలు అయిపోతుందండి ఆ యొక్క బలి జంతువు ఆపిదప్ప కడిగి ఏం చేస్తారు దహన బలి అర్పిస్తారు కడగబడాలి కాల్చబడాలి ఏంటి దీని దీని అర్థం కడగబడ్డాం అంటే శుభ్రం చేయబడ్డాం పాపము తొలగించబడ్డాం తరువాత దేవునికి దహన బలి అర్పించబడ్డాం కంప్లీట్ డెడికేషన్ సంపూర్ణంగా సమర్పించుకోవడం ఈ రెండు అనుభవాలు దహనబలికి గుర్తుగా ఉన్నాయి కనుక ఆ యొక్క ఎరుసలేములోని దేవాలయాన్ని కట్టకముందు మొట్టమొదట ఇస్రాయేలీలు కడగబడాలి ఎందుకు కడగబడాలి వారు చేసిన తప్పు ద్వారా వారు చెరగొనిపోబడ్డారు వేరొక శత్రు రాజ్యంలోనికి ఆ యొక్క పాపం వారు ఇప్పుడు ఒప్పుకోవాలి కనుక దహన బలి లోపల కడగబడాలి ఆపిదప ఏం చేయాలి ఆ యొక్క సర్వాంగ బలి మొత్తం ఆ యొక్క బలిపీఠం మీద పెట్టి కాల్చాలి అంటే అర్థం ఏంటి లార్డ్ వి రీడెడికేట్ అవర్ సెల్స్ మమ్మల్ని తిరిగి సమర్పించుకొని ప్రతిష్ఠించుకొచ్చున్నాం ప్రవీణ అన్నారా అది లేకుండా కడగబడకుండా ప్రతిష్ఠించబడకుండా అగ్నితో కాల్చబడకుండా పరిశుద్ధాత్మ అగ్ని అనుభవం లేకుండా కేవలం మందిరానికి వెళ్ళి వస్తుంటే అది ఆచారము కాదు ఆచారము కానీ క్రైస్తవ్యము కాదండి ఆచారమే అనేక మంది జీవితాల్లో మందిరపు అనుభవాలు ఉన్నాయి కానీ మార్పు అనుభవం లేదు ఒక ప్రశ్న ఏది ముఖ్యం మందిరమా మార్ప ఈ రెండింటిలో ఏది ముఖ్యం ఒక వ్యక్తి తన జీవితాన్ని దేవుడి దగ్గర ఎలా నల్లగా కొట్టుకోవాలి ఎలా దహనబలి పీఠపు అనుభవాన్ని కలిగి ఉండాలి ఇది చాలా గొప్ప సంగతి అండి పాప పరిహారార్థ బలి కూడా ఉంది అయితే చేసిన పాపానికి బలి అయితే దహన బలి అనేటువంటిది చేసిన పాపానికి మాత్రమే కాదు కడగబడ్డం కాల్చబడ్డం దేవుడికి సంపూర్ణంగా సమర్పించుకోవడం టోటల్ సరెండర్ అన్ని అవయవాలు విడగొట్టి దేవుడి దగ్గర పెడతారు అంటే దేవ సంపూర్తిగా నీకు నేను సరెండర్ అయిపోతున్నారు పాత ఇంగ్లీష్ పాట ఉంది కదా ఆల్ టు జీసస్ ఐ సరెండర్ ఆ విధంగా సంపూర్తిగా సమర్పించుకోవడం అటువంటి ఒక ఆధ్యాత్మిక అనుభవం ప్రిమిన వాళ్ళ బైబిల్లో మనం గమనించినట్లయితే ఆది కాండం ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచనాన్ని మనం చూద్దాం అప్పుడు నోవహు యహూవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకుని ఆ పీఠం మీద దహన బలి అర్పించను చూడండి నోవహు ఏం చేశాడు దహన బలి అర్పించాడు చాలా జాగ్రత్తగా చూడండి నోవాహు ఏ బలి అర్పించాలి ఒకసారి ఆలోచన చేయండి అసలు బలి అర్పించవలసిన అవసరం ఉందా ఎందుకంటే ఆ జల ప్రళయములో నోవాహు తప్పించుకున్నాడు ఆ యొక్క భయంకరమైన దేవుని ఉగ్రత నుంచి తప్పించుకున్నాడు దేవుని ద్వారా నీతిమంతుడు అని తీర్పు పొందాడు తన తరము వారిలో నోవాహు నీతిమంతుడు అని దేవుడే సర్టిఫై చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు సర్టిఫై చేశాడు ఓకే ఆపిదప మనం గమనించినట్లయితే ఆ జల ప్రళయంలో తన తరము వారు అందరూ చచ్చిపోయి ఉన్నారు నశించిపోయారు అయితే నోవోహ తన కుటుంబం నిలిచి గెలిచి తేలి ఆ యొక్క అరారత కొండల మీదకి వచ్చేసిందండి ఓకే ఇప్పుడు చూద్దామా ఇక అంటే ప్రూవ్డ్ దట్ హీస్ వితౌట్ గెల్ట్ ఆ నోవహులో పాపము లేదని రుజువు అయిపోయింది ఎందుకంటే ఆ ప్రళయంలో ఆ అగ్ని పరీక్ష లాగా జల పరీక్ష అందామా దాంట్లో నెగ్గినాడు తప్పించుకున్నాడు గెలిచాడు జయ జీవితానికి ఒక గుర్తుగా నిలబడ్డాడు కానీ నోవహ ఏం చేశాడు బయలుదేరి దేవా ఇదిగో భూమి మీద ఉండే లక్షల మంది చనిపోయారు వారు పాపము చేసి భయంకరమైన పాపము చేశారు వావి వరుసలు తప్పి పెళ్లి చేసుకున్నారు ఇదిగో తమ జీవితంలో అక్రమానికి అంతు లేకుండా పోయింది కాబట్టి వాళ్ళు నశించారు అయితే నేను ఈ యొక్క జలప్రలయంలో తప్పించుకొని లేదా ఆ యొక్క జలప్రలయం అనే శిక్ష దేవుని ఉగ్రత నుంచి తప్పించి నిలబడ్డారంటే ఇప్పుడు ఒప్పుకుంటున్నాను నేను కాదు ప్రభు ఆ కారణం అని చెప్పి ఆ దేవుని దగ్గరికి వెళ్ళి దహన బలి అర్పించాడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి తన జీవితంలో ఒక దహన బలి అనుభవం కలిగి ఉండాలి నోవహు ఇవ్వవలసిన అవసరం లేదు షూర్గా చెప్తాను నేను అయితే వై డి లోవా గివ్ దట్ బర్ ఆఫరింగ్ ఎందుకు ఆ యొక్క దహన బలి అర్పించాడు అంటే మళ్ళీ ఒకసారి లోపల కడుక్కున్నాడు ఒకవేళ ఆ యొక్క అరారత్ కొండ మీద నుంచి ఓడల్లో నుండి బయటికి రాగానే చూసి నేనొక్కడనే నీతి మంత్రుడను అనుకున్నాడా ఒకవేళ లోపల ఏమైనా పొంగినాడా లేకపోతే లోపల ఏమైనా అతిశయించాడా తెలియకుండా రహస్యంగా ఒక అతిశయమనే పాపం పాపము లోపలికి వచ్చిందా నేను మాత్రమే అనేటువంటిది వచ్చి దేవా ఇదిగో మీ దగ్గర నేను సరెండర్ అయిపోతున్నాను ఇక ముందు ఇంకొక జీవితం ఉండబోతుంది ఇంతకు మునుపు ఉండే జీవితం కాదు భయంకరమైన పాపము చేసేవారు లోకస్తులో ప్రతి విధమైన ప్రాపంచిక లక్షణాలు కలిగిన వారి మధ్య జీవించాను అయితే మీ కృప వల్ల నేను నీతి ఉండినాను అయితే ఇప్పుడు మరొక క్రొత్త జీవితం ఆఫ్టర్ ద డిల్ల ఆ యొక్క జల ప్రళయం తర్వాత ఉండబోయేటువంటి మరొక జీవితంలోకి రాకముందు రీడెడికేట్ చేసుకుంటున్నా ఇదిగో తిరిగి సమర్పించుకొచ్చునా అని చెప్పి నోవో ఏం చేశాడు ఆ దహన బలి అర్పించాడు ప్రియమైన దేవుని బిడలారా అంటే దేవుడు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి మన జీవితంలో దేవుడు మన నుంచి ఏమి ఎదురు చూస్తున్నాడు అనేక సందర్భాల్లో అసలు దేవుడు మన నుంచి కోరేదేంటి మనలో ఉండేదేంటి మనం అనుకునేది ఏంటి చాలా డిఫరెన్స్ అండి యషయ గ్రంథం ఒకట అధ్యాయం పన్నెండు వచ్చనాన్ని మనం చూద్దాం ఒకటి పన్నెండు నా సన్నిధిని కనబడవలని మీరు వచ్చి నా ఆవరణను ఆవరణకు మిమ్మల్ని చూడండి ఇక్కడ ఒక గ్రూప్ ఉందండి వీళ్ళు మందిరమునకు రెగ్యులర్ గా అటెండ్ అయ్యే వాళ్ళు మందిరమునకు రెగ్యులర్ గా వస్తుంటారు అంటే చర్చ్ పర్సన్ అంటారా అటువంటి వ్యక్తి అనుకుందాం ఓకే అయితే దేవుడు అంటున్నాడు అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు మందిరానికి రావడం కంటే మరొకటి ముఖ్యమైంది ఉంది మందిరానికి మిమ్మల్ని ఎవరు రమన్న ఎక్కడైనా ఒక పాస్టర్ చూసి చర్చికి రావద్దు అంటే ఎలా ఉంటుందండి ఆఫ్కోర్స్ కోర్స్ పాస్టర్ను ఉండనిస్తారా అయితే దేవుడు అంటున్నాడు నా మందిరపు ఆభరణములను త్రక్కుటకు మిమ్మల్ని రమల వాడేవారు మీకు రైట్ లేదు అంటున్నాడు ప్రవేశించే హక్కు లేదు అంటున్నాడు ఎందుకంటే మార్పు లేకుండా వస్తున్నారు ఏమీ లేకుండా మార్పు లేకుండా దేవుడు కోరేది మొదట మార్పు ఆపిదపనే మందిరం అవునా చూడు గ్రంథం మనం చూస్తాం ఒకటి పదిహేను మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను మీ చేతులు రక్తంతో నిండియున్నవి చాలు ప్రార్థించే చేతులకంటే కడగబడే చేతులే ముఖ్యం అండి మందిరానికి వచ్చేవారికంటే మార్పు ఉండేవారే ముఖ్యం ప్రార్థించే చేతుల కంటే అంటున్నాను కదా కడగబడిన చేతులు చాలా ముఖ్యం చేతులు కడగబడకుండా ప్రార్థన ఎందుకు దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు నీ చేతులు కడగబడాలి ఏంటంటే చేతుల్లో ఏముంది రక్తం ఉంది అంటున్నాడు చేతుల్లో ఏముంది రక్తం ఉంది మనుషులను చంపేవారు కావచ్చు నరహంతకులు అనుకుందామా అటువంటి వారు కావచ్చు లేకపోతే బలాత్కారం చేసి ఉండవచ్చు అంటే దౌర్జన్యంగా అక్రమంగా సంపాదించడం బెదిరించి సంపాదించడం అది కూడా ఒకవేళ నరహత్యతో సమానం దేవుడు అంటున్నాడు మీ చేతులు రక్తంతో నిండి ఉంటే పాపంతో నిండి ఉంటే ఆ చేతులు జోడించి ఎలా ప్రార్థన చేస్తారు అవసరమైంది మార్పు మందిరము కాదు అవసరమైంది కడగబడ్డ ప్రార్థన కాదు ఏషయ్య ఒకటి పదిహేనులో దేవుడు అన్నాడు మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినాను ఇదేంటండి చేతులు రక్తముతో నిండి ఉన్నాయంట వాళ్ళంట బహుగా ప్రార్థన చేస్తారంట చేతులు రక్తముతో నిండి ఉంటున్నాయి అయితే వాళ్ళకు క్రియలేమో దుర్మార్గం అయితే ప్రార్థన రెండు నిమిషాలు మూడు నిమిషాలు కాదట బహుగా ప్రార్థన చేసేవారు ఏమను రాయబడిది బహుగా ప్రార్థన చేస్తారు అయినా నేను వినాను అంటున్నాడు ఇదొక ఆత్మీయమైన రోగం అండి ఇదొక ఆత్మీయమైనటువంటి వ్యాధి బైబుల్లో రాయబడింది హబకు గ్రంథంలో రాయబడింది దూలములు మొరపెట్టుతాయి గోడలు ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటాయి ఎలా సంపాదిస్తే వాళ్ళ ఆ ఇటుక ఆ దూలం ఆ దంతలు ఇంటిలోకి వచ్చాయి ఎస్ ప్రేమ వాళ్ళ దేవుడు అంటున్నాడు మీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి అయితే యు ప్రే అల్లాట్ చాలా ప్రార్థన చేస్తున్నారే దేవుడు అన్నాడు నేను వినను ఒకటే మాట నేను వినను మీలో ప్రార్థన ఉందా అయితే మార్పు కూడా ఉండాలి కడకబడినటువంటి అనుభవం ఉండాలి అందుకే ఎజ్రా ఏం చేశాడు లేఖనములలో ప్రవీణత కలిగిన శాస్త్రి మొదట మందిరము కట్టకుండా మొట్టమొదట దహన బలిపీఠం ఏంటట బలిపీఠం అది కూడా దహన బలి అర్పించేదానికి బైబుల్లో జరుగుతున్న ఏషయా గ్రంథం ఒకటవ అధ్యాయం పదహార వచనాన్ని మనం చూద్దాం ఏషయా ఒకటి పదహారు మిమ్మల్ని కడుగుకొని శుద్ధి చేసుకుని మీ దుష్ట నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి దేవుడు ఏమంటున్నాడు సొల్యూషన్ ఏంటి మిమ్మల్ని కడుగుకొనుడి మిమ్మను శుద్ధి చేసుకునుడి ఏమను రాయబడింది మిమ్మల్ని కడుగుకొనుడి మిమ్మల్ని శుద్ధి చేసుకోరండి ఆపిద ప్రార్థనలు ఆపిద పనే మందిరానికి రెగ్యులర్గా రావచ్చు ఆ దహన బలిపీఠం లేకుండా మందిరం ఎందుకు రక్షణ బోధలు లేకుండా చర్చెందుకు పాప క్షమాపణ గురించి ప్రకటించకుండా సేవ ఎందుకు ఈరోజు ప్రశ్న అడుగుతున్నారు ఎజ్రా ఎందుకు మొదట దహన బలిపీటాన్ని కట్టావు ఎజ్రా అంటాడు బలిపీఠం లేకుండా మందిరం ఎందుకు అంటాడు ఎషయ ఒకటిలో అడుగుదాం యశయ్యా నీవేమి చెప్తావు మార్పు లేకుండా మందిరం వద్దు కడగబడకుండా ప్రార్థన వద్దు అంటాడు ఇప్పుడు దేవుడు అంటున్నాడు మిమ్మును కడుగుకొనుడి మిమ్మును శుద్ధి చేసుకొనుడి చూడండి ఎషయ ఒకటి పదకొండు చదువుకుందాం ఎహోవా సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన మీ బలులు నాకేలా దహన బలులకు పొట్టేళ్లను బాగుగా మేసిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను కోడల రక్తం అందనను గొర్రె పిల్లల రక్తం అందను మేకపోతుల రక్తం నాకు ఇష్టము లేదు ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఓ ఇస్రాలు పాపము చేసి బలు అర్పించేటువంటి ఇస్రాలు ఇప్పుడు ఒక సంగతి చెప్తున్నాను ఏమంటున్నాడు దేవుడు బలు నాకేలా అంటున్నాడు విస్తారమైన మీ బలు నాకేళ దహన బలులకు పొట్టేళ్ళు బాగుగా మేసిన దూడలు వాటి యొక్క క్రొవ్వు నాకెందుకు అంటున్నాడు నాకు ఆ కొవ్వు వద్దు ఆ రక్తం వద్దు ఆ బలి వద్దు చివరికి విలాప వాక్యాల్లో ఉంటాడు కదా ఆ బలిపీఠమే వద్దు అన్నాడు డేంజరస్ మాట అండి విలాప వాక్యాల్లో ఏహోవా తన బలిపీటం మన విడనాడను అని వ్రాయబడి ఉంటుంది దేవుడు బలిపీఠాన్ని విడిచిపెట్టాడు ఎందుకంటే ఇక వీరికి పాపక్షమాపణ వద్దు అనుకున్నాడు అంత విసిగించినారు ఇస్రాయేలియలు దేవాది దేవుణ్ణి ప్రేమీణ వాళ్ళారా ప్రవ్వి రోజు మనతో మాట్లాడుతున్నాడు అయితే మందిరము కంటే మార్పు ముఖ్యమన్నాను ప్రార్థన కంటే కడగబడ్డ ముఖ్యమన్నాను బలి కంటే బలులొద్దు అంటున్నాడే దేవుడు నాకు బలి వెక్కసమైందంటున్నాడే బలి వద్దు అయితే ఏది ముద్దు ఏది కావాలి బైబుల్ కీర్తనల గ్రంథం యాభై ఒకటవ కీర్తన పదిహేడవ వచనం విరిగిన మనసే ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చెయ్యవు నీ కటాక్షము మేలు చొప్పునకు చూడండి దావిదు అలికే మాట దేవ విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టమైనటువంటి బలు తన జీవితంలో తాను చేసిన పాపం విషయంలో విరిగిన మనస్సు లేకుండా బలి అర్పిస్తే ఏం లాభం మళ్ళీ చెప్పమంటారా మార్పు లేకుండా మందిరం వద్దు పడగబడకుండా ప్రార్థన వద్దు హృదయం విరిగినట్లుగా నలుగునట్లుగా పశ్చాత్తాప పడకుండా బలి ఎందుకు అంటున్నాడు ఎంత భయంకరం ఎంత భయంకరం బలి కంటే ముఖ్యం విరిగి నలిగిన మనస్సు అని దేవుని వాఖ్యలు చూస్తాం బలి కంటే ముఖ్యం దేవా బలిని అడిగితే నేను ఇస్తాను నీవు అడిగితే నేను బలు అర్పించమంటే అర్పిస్తాను యాజ్ అ కింగ్ ఒక రాజుగా ఒకటి కాదు వెయ్యి పొట్టేళ్లు అర్పించమంటే అర్పిస్తాను అయితే అవసరమైంది బైబిల్లో రాయబడింది కదా ఏంటి విరిగి నలిగినటువంటి మనసు హృదయంలో ఒక బలమైన పశ్చాత్తాపం ఒక బలమైన రైట్ అబౌట్ అంటే వెలికి తిరిగి చూచి జీవితంలో తాను చేసిన పాపములు తెలుసుకొని పశ్చాత్తాపడేటువంటి అనుభవం బైబిల్లో రాయబడింది అటువంటి దహన బలి దేవునికి ఇష్టం అంతేకాదు చూడండి లేవి కాండంలోకి వెళ్దాం ఒకటవ అధ్యాయం పదమూడవ వచనములో ఏమను వ్రాయబడి ఉంటుందో చూస్తాం లేవి కాండము ఒకటి పదమూడు దాని ఆంత్రిలను కాళ్ళను నీళ్లతో కడగవలను అప్పుడు యాజకుడు దాన్ని అంతయు తెచ్చి బలిపీట మీద దానిని దహింపవలను అది దహన బలి అనగా యహోవాకు ఇంపైన సువాసన గల హోమము అది ఇంపైన హోమం ఏమైనా రాయబడింది ఇంపైన సువాసన కలిగినటువంటి హోమం ఎక్కడ రాయబడింది లేవికాండంలో రాయబడింది అంటే మన జీవితంలో ఎప్పుడైతే మనము బాధపడతామో ఎప్పుడైతే పశ్చాత్తాపపడతామో ఎప్పుడైతే మన హృదయంలో విరిగి నలిగిన అనుభవం మనం చేసిన తప్పులు మనం చేసిన పొరపాట్లు మనం చేసిన పాపములను బట్టి పశ్చాత్తాప పడతాము ఎముటిను మనకేం తెలియాలి అంటే ప్రియమైన దేవుని బిడ్డారా ఆ పశ్చాత్తాప దేవుడు ఇంపైన సువాసనగా అగ్రానిస్తాడు అదే మాట తిరిగి రిపీట్ అవుతుంది ఆది కాండము ఎనిమిది ఇరవైలో ఎప్పుడైతే నోవహు దేవునికి దహన బలిని బైబిల్లో రాయబడింది యహోవా ఇంపైన సువాసనగా దానిని ఆఘ్రానించెను అని బైబిల్లో ఉంటుంది ఇంపైన సువాసనగా దేవుడేం కోరుతున్నాడు మార్పు కోరుతున్నాడు దేవుడు ఏం కోరుతున్నాడు పశ్చాత్తాపం కోరుతున్నాడు దేవుడేం కోరుతున్నాడు విరిగి నలిగిన మనస్సు కోరుతున్నాడు దేవుడేం కోరుతున్నాడు పాపము చేసిన చేతులు కడగబడాలని కోరుతున్నాడు దేవుడు ఏం కోరుతున్నాడు మార్పు కోరుతాడు ఆపిదప మందిరానికి తప్పకుండా వెళ్ళాలి అంటే మార్పు లేకుండా మందిరమైనా కడగబడకుండా ప్రార్థన అయినా మనస్సులో పశ్చాత్తాప పడకుండా బలి అయినా వ్యర్థమని ప్రభు చెప్తున్నాడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అందుకే ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు మారు మనస్సు పొందమని సువార్త ప్రకటించాడు ఆయన ఆ యొక్క ఫార్టీ డేస్ నలభై దినములు ఉపవాసము తరువాత ఆత్మ బలముతో దిగి వచ్చాడు వచ్చి ఏం చెప్పాడు ప్రతి చోట దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనస్సు పొందండి అన్నాడు మారు మనస్సు లేకపోతే ఇక మందిరపు అనుభవం లేనట్లే క్షమాపణ అనుభవం లేనట్లే ప్రార్థనకు జవాబు లేనట్లే అంతేకాదు మన ఆత్మీయ జీవితంలో సున్నాది ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ఏసు ప్రభు ఇచ్చినటువంటి మాట మారు మనస్సు పొందుము జీవితాన్ని మార్చుకొని పశ్చాత్తాపడి పాపపు కోరికలు విడిచిపెట్టి చేసిన పాపం విషయంలో బహుగా పశ్చాత్తాపడి ప్రభు వైపుకి తిరుగుదాం అప్పుడు ప్రభువ నీ రక్తముతో నన్ను కడుగుమని ప్రభుని వేడుకోవాలి ఎందుకంటే మన పాపముల కొరకు ప్రభు రక్తాన్ని కార్చాడు మనము నిలబడవలసిన స్థలము సిలువ అయితే మనల్ని దింపి చెప్పాలంటే ప్రభు ఆ సిలువ ఎక్కి వేలాడాడు అంతే కదండి ఆ స్థలం మనది కాని ప్రభుది కాదు పాపిది కానీ రోమ చట్ట ప్రకారం నేరము చేసిన వ్యక్తి అక్కడ ఉంటాడు కానీ బైబిల్లో రాయబడింది కదా ఇతడు ఏ నేరము చేయలేదు నేరము చేయని ప్రభు నేరము చేసే వారి స్థలాన్ని నిలబడి మనను ఆ శిక్ష నుంచి తప్పించాడు క్షమాపణ అడుగుతాం యేస్సు వైపు చూస్తాం ఆయన మన సొంత రక్షకునిగా మనం అంగీకరిస్తాం తలలు వంచి ప్రార్థిద్దామా అడ్డపూసుకో వందనాలు ఎవరైతే ప్రార్థిస్తున్నారో ఎవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ఎవరైతే ప్రభు ఏం చేస్తాడు అని చూస్తున్నారు వారి మీదికి మీ ఆత్మలు పంపుమని అడుగుతున్నాం హలలుయ్య భుజములో సమస్య తల వెనక భాగములో సమస్య తల వెనక ఆ నరం ఉంటుంది చూడండి పెద్ద నరం అక్కడ ఏదో లాగినట్టుగా ఉండేటువంటి వారు యేసు ప్రభు ఇప్పుడు వారిని ముట్టుతున్నాడు ఇప్పుడు వారిని స్వస్థపరుస్తూ ఉంటున్నాడు హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ థ్యాంక్ యూ లార్డ్ హాల హిప్ జాయిన్ ఆ యొక్క తొడ పైన ఉండే ఎముక బాల్ లాగా ఉంటుంది కదా ఆ ఎముక వెనక భాగములో వెనక భాగములో సమస్య కలిగి బాధపడే దేవుని బిడ్డను ప్రపంచ పిస్తున్నాడు ఏ సులభం స్వస్థత కలుగులు గాక లెట్ ద ప్రాబ్లం అండ్ పెయిన్ డిసపియర్ ఇన్ ద నైమ్ ఆఫ్ జీసస్ చూపు సరిగా లేని వారిని ముట్టండి ప్రభు చూపు ప్రసాదించండి వినికిడి లేని వారిని ముట్టండి వినికిడి ప్రసాదించండి పక్షవాయువు గల వారిని ముట్టండి కృపతో బాగుపరచండి నడవలేని వారిని నడిపించండి అయా హచ్ బ్యాక్ బాగుపరచండి ప్రభు గూని వారిని బాగుపరచమని అడుగుతుంటున్నా తండ్రి నరముల బలహీనత మెదడులో సమస్యలు ఫిట్స్ తండ్రి ప్రభా నరముల సంబంధమైన జబ్బులు కలిగిన వారిని స్వస్థపరచండి నా తండ్రి ఆర్థ్రైటిస్ తో బాధపడే మీ బిడ్డలు అడుగుతున్నారు ఇప్పుడే వెంటనే స్వస్థపరచండి ప్రభు అదే విధంగా తండ్రి ప్రభా శరీరంలో ఏ బలహీనత ఉన్నా తొలగించండి పరిశుద్ధాత్మలు సమృద్ధిగా ఇవ్వండి ప్రభు సంతాన దీవెన కొరకు ఎదురు చూచే మీ బిడ్డలు ఒక సంపూర్ణమైన ఆశీర్వాదం ఇవ్వండి సంపూర్ణమైన దీవెన ఇవ్వండి కృపతో దర్శించండి గర్భ దీవెల ప్రసాదించండి అదే విధంగా తండ్రి ఎవరైతే సిస్ట్ పిసిఓడి నా తండ్రి ఫైబ్రాయిడ్ ఇంకా ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారు విడిపించండి ట్యూమర్ తొలగించండి తండ్రి తొలగించండి మీకే స్థుతి మీకే మహిమ కలుగును గాక ఆర్థిక సమస్యలు ఉండేవారు వారిని విడిపించండి ఆర్థిక అద్భుతాలు చేయండి లీగల్ ప్రాబ్లమ్స్ ఉండేటువంటి వారిని విడిపించండి మీ మహిమను కనపరచండి స్థుతులు మీకే తెలుపుతూ మీ మహిమను మీరు కనపరచి నామందు అడుగుతున్నాము తండ్రి ఆమె